తుపాకులు మనమ్మ చాలా మంది ఆల్మోస్ట్ అందరూ కూడా మర్చిపోయినటువంటి పేరు, ఒకప్పుడు సంచలనమైనటువంటి పేరు. ప్రజారాజ్యం టైంలో తుపాకులు మనమ్మ అంటే ఒక సంచలనం, నేషనల్ వైడ్ పేరు వచ్చింది మనకి. ప్రజారాజ్యం తరఫున మరి చిరంజీవి గారి ప్రోత్సాహంతో మరి ఆమె నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసింది. దాదాపుగా 25,000 పైన ఓటింగ్ వచ్చింది. మామూలుగా రాజకీయాల్లో ఏం ఓనమాలు దిద్దిచ్చారు చిరంజీవి గారు, మరి గెలవలేకపోయింది. అంటే ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లేడు, అసలు ఏమీ తెలియదు. ప్రజలు అవకాశం ఇచ్చింటే ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండేది, లేదా స్వార్థపూరితంగా ఆలోచించినా కూడా ఈ పార్టీకి ఒక మంచి పొజిషన్లో ఉండదు. అలాగేం ఆలోచించలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఏం చేస్తుంది, అందరూ మర్చిపోయారు. ప్రజారాజ్యం పోయిన తర్వాత ప్రజారాజ్యం తరఫున పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజారాజ్యానికి ప్రాణం పెట్టి పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇప్పుడు తుపాకులు మనకు సంబంధించి ఒక ప్రముఖ ఛానల్ మరి ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి శోధించి మరి పలానా చోటు ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. ఆ ప్రోగ్రామ్ బాగా కలిపేసింది బాగా ఫిబ్రవరిలో. అప్పట్లో తుపాకులు మున్నెమ్మని చూసినటువంటి వాళ్ళు ఒకసారి కనపడంగానే మొత్తం గిర్రం తిరిగి గుర్తొచ్చేసింది. ఇప్పుడు ఆమె ఉన్నటువంటి పొజిషన్ చూస్తే చాలామంది ఆశ్చర్యం గురవుతున్నాం. కొన్ని మేకలు మేపుకుంటూ, సొంత మేకలు కొన్ని అద్దె మేకలు అంటే మేపితే నెల కింతని ఇస్తూ 20 రూపాయలు ఒక ప్రోగ్రామ్ చేసింది. అదే కాకుండా ఇప్పుడు ఆమె ఆ పొజిషన్లో ఉన్నా కూడా, అంత పేదరికం కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నా కూడా తన వద్దకి వచ్చినటువంటి సమస్యలను తన శక్తి మేరకు పరిష్కరిస్తుంది, ఆ సమస్యల కోసం పోరాడుతుంది. ఎక్కడన్నా ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది, ఆ సమస్య దగ్గరికి వెళ్ళిపోతుంది, కూర్చుంటుంది, పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. కటిక పేదరికం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. నిజంగా దుర్మార్గకరమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి ప్రచారం చేసి ప్రజారాజ్యం పార్టీని అణగదొక్కినటువంటి దుర్మార్గులు ఇంకా ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారులే తెలవు, చాలామంది చనిపోయి ఉంటారు కదా. నిజంగా వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇప్పుడు తుపాకుల మునెమ్మ రూపంలో కనబడుతుంది. ఇప్పుడు తుపాకుల మునెమ్మ ప్రజారాజ్యం పార్టీకి అంటే చిరంజీవి గారికి కోట్ల రూపాయలు ఇచ్చి సీట్ కొనగలరా? మరి సీట్లు అమ్ముకున్నారని చెప్పేసి ఎందుకు ప్రచారం చేశారు? మరి బీసీలకి అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చినటువంటి రికార్డు ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా చేయలేదు, చిరంజీవి గారి రికార్డు. ఈరోజు ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలు తెలంగాణ కానీ ఎవరైనా రైతుల గురించి చేసినటువంటి చాలా పథకాలు ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో అంటే ఒక మంచి ఆశయంతో ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయాన్ని ప్రజలకు అందించాలన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ముందుకొచ్చినటువంటి ఒక మంచి మనిషిని తొక్కి పట్టి నార తీసి వెనక్కి పోయేలా చేశారు. అంటే రాజకీయం మా హక్కు, రాజకీయంలోనే మేము దోచుకుంటాం, తింటాం, అలాగే ఉంటాం, మాకు మా కొడుకులకి వాళ్ళ మనవలకి మనవరాలకి మన సంతానాలకు సంపాదించి పెడతాం. రాజకీయం అంటే ఒక వ్యాపారం ప్రజలకు చేసేటువంటి సేవ అని గుర్తించినటువంటి, సీట్ అంటే సంపాదించుకునేటువంటి ఒక ఓటు, అదొక బిజినెస్ అయిపోయింది. సీటు కావాలంటే ఓటు కొనాలి, అదొక రాజకీయ బిజినెస్ అయిపోయింది. ఈ దౌర్భాగ్యకరమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి ప్రచారం చేసి ప్రజారాజ్యాన్ని దెబ్బకొట్టారు. ఇప్పుడు తుపాకులు మునెమ్మ మరి ఆ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి. ప్లస్ ఆమె అందరితో ఆగిపోయింది. ఇప్పటికీ తన శక్తి మేరకు తన సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ, ప్లస్ ఇంకోటి ఏంటి, ఆమె ఏ స్వార్థం చూసుకోలేదు, ఎలాంటి స్వార్థం చూసుకోలేదు, ఏ పార్టీలోకి వెళ్ళలేదు. కనీసం ప్రయత్నించుంటే కనీసం ఎమ్మెల్యే కాబట్టి ఇంకొకటి ఏదో ఒకటి ఉండేది కదా, ఇంకా మాట చేసే ఎమ్మెల్యే ఉండేది కదా, వేరే వేరే పార్టీలకు వెళ్ళలేదు కదా. ప్రజారాజ్యం వెళ్ళిపోయింది, ఇంకా అంతటా ఆగిపోయింది. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం ఉంటుంది, మీరు ఆదేశిస్తే జన కోసం, జనసేన కోసం నేను పనిచేస్తానని చెప్పేసి అవుతుంది. అంటే ఇంకా మునిమ్మ లాంటి వాళ్ళు ప్రజారాజ్యానికి ఎన్ని కోట్లు ఇచ్చింటే, ఎన్ని కోట్లు ఇచ్చింటారు. ఇప్పుడు మునిమ్మకు కోట్లు ఇచ్చేసింది చిరంజీవి గారికి, పాపం ఇంకా ఆ లెక్కనైతే వాళ్ళు చేసిన దుష్ప్రచారం లెక్క. దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు అది ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ప్రజలకి తెలివి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఛాయిస్ ఉంటుంది, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళు అనేటువంటి ఛాయిస్ ఉంటుంది. ఆ మధ్యలో వచ్చినటువంటి కొత్త పార్టీని తొక్కేసేయాలి, లేకపోతే మిగతా పార్టీలకి మనుగడ ఉండదు.
అప్పుడు ప్రజాబలం అంటే ఎన్ని కొత్త పార్టీలు పెరిగితే ప్రజలకు అంత బలం పెరిగినట్టు, అంత శక్తి వస్తుంది, అంత ఆయుధాలు వస్తున్నట్టు ప్రజా సమస్యలు తీరటానికి. అది గుర్తుపెట్టుకోండి ఓటర్లు, దయచేసి కొత్త పార్టీలు వచ్చినప్పుడు ఆహ్వానించండి, వాటిని కాపాడుకోండి, నిలబెట్టుకోండి. వాటి వల్ల ఏంటంటే ప్రజా సమస్యలు తీరుతాయి. వాళ్ళు వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, అయిపోయింది, ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, ఆ 5 సంవత్సరాలు కూర్చొని ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ మేము వస్తాం. అంటే ఎప్పటికైనా ఈ పార్టీ రావాల్సింది, ఇంకే పార్టీ రాదుగా. అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని తిన్నా, ఏం చేసినా ఎదుగు ఓడిపోయామంటే మళ్ళీ ఎదుగు రోజు మళ్ళీ వస్తాం. ఈ భరోసాతో ఉంటుంది ఈ పార్టీలు, అందుకే ఈ మనుగడ సాధ్యం అవుతుంది వీళ్ళకి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ మీద చేసినటువంటి తప్పుడు నీచమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇప్పుడు జనసేన పార్టీ మీద కూడా జరుగుతుంది. ఆ అవకాశం జనసేన ఈసారి ఇవ్వట్లేదు, ఎవరు నమ్మట్లేదు, కానీ ఏదో కుట్ర జరుగుతుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి. దయచేసి ఈ పనికి మాలిన ఎవరైనా నమ్మకుండా ఒకటైతే గుర్తుపెట్టుకుని ఓటర్లు, ఎప్పుడైతే కొత్త పార్టీలు వస్తాయో ప్రజలకి శక్తి వస్తుంది, ప్రజలకి అవకాశం వస్తుంది, ఛాయిస్ ఉంటుంది, మీకు బలం పెరుగుతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి ప్రజలు. ఒక మంచి ఆశయంతో ముందుకు వచ్చినటువంటి ఒక మంచి వ్యక్తిని దెబ్బ కొట్టి వెనక్కి పంపించి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేశారు. అంటే ఏ ఎప్పుడు ఏది చెప్తే అంటే ఆ టైం అలాంటిది, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, బలం ఉన్నాయి. మీరు ఆ జర్నలిస్టుల మీద గౌరవంతో, ఆ న్యూస్ ఛానల్ మీద గౌరవంతో చూశారు, విన్నారు. కాబట్టి నిజాలు ఎప్పటికైనా దాగా కదా, నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి కదా. ఇప్పుడు తుపాకులు మునే రూపంలో బయటకు వచ్చింది. మరి ఇప్పటికి జనసేన పార్టీ ఆదేశిస్తేనే పనిచేస్తానని అయితే మాత్రం తుపాకులు మునేమో చెబుతుంది. మరి జనసేన ఏమైనా చూస్తుందామని చూడాలి మరి ఏమైనా.